హలో గైస్, నా పేరు మనీష్. మీరు చూస్తున్నారు టెక్ జీనోస్ తెలుగు. ఇవాళ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. నేను మీకు మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి చీపెస్ట్ అండ్ బెస్ట్ వే చెప్పబోతున్నాను. సో గైస్, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరు ఈ వీడియో గురించి అండ్ ఈ యాప్ గురించి ఫుల్ క్లారిటీ పొందగలుగుతారు. సో గైస్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఇంకా టెక్ జీనోస్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసేసి మన నోటిఫికేషన్ స్క్వాడ్లో జాయిన్ అయిపోండి. మనం ఆఫీస్కి వెళ్తున్నప్పుడు కానీ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ మన వెహికల్ లేనప్పుడు మనం క్యాబ్లలోనో బస్సులనో నమ్ముకుంటాము. కానీ క్యాబ్ వాళ్ళు కొంచెం కాస్ట్లీయే ఉంటారు. పోనీ షేర్డ్ క్యాబ్ తీసుకుందామంటే అలా ఇరుగ్గా తెలియని వాళ్ళతో ట్రావెల్ చేయటం కొన్నిసార్లు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇంకా మనకి అవసరం ఉన్నప్పుడే వీళ్ళు సర్జ్ ప్రైజెస్ అని చెప్పి ఇంకా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. క్యాబ్లకి అంత పెట్టడం అవసరమా అని మనం ధైర్యం చేసి బస్సులు ఎక్కితే ఆ రష్ని తట్టుకోలేము. పోనీ ఆటోలో ట్రై చేద్దామంటే వాళ్ళతో బేరమాడటమే కష్టమవుతుంది. మరి వీటన్నిటికీ ఏం సొల్యూషన్ లేదా అంటే ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే యాప్ వీటన్నిటినీ సాల్వ్ చేస్తుంది. ర్యాపిడో అని ఒక బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ మన మార్కెట్లోకి వచ్చేసింది. బెంగళూరులో చాలా ఫేమస్ ఈ యాప్. అక్కడ ట్రాఫిక్ని కాస్ట్ని తట్టుకోవడానికి బెంగళూరులో చాలామంది ఈ ర్యాపిడో యాప్ని యూజ్ చేస్తారు. లోకల్గా ట్రావెల్ చేయడానికి, వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి, కాలేజ్కి వెళ్ళడానికి, వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళినప్పుడల్లా ర్యాపిడోని యూజ్ చేస్తూ ఉంటారు. ఓలా ఊబర్ లాగానైనా ఈ ర్యాపిడో కూడా అంటే కాదు, ర్యాపిడో ఒక బైక్ ట్యాక్సీ ప్లాట్ఫామ్. అంటే వీళ్ళు బైక్స్ మీద మనల్ని దింపుతారు. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎంత ట్రాఫిక్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం ఒక మన డెస్టినేషన్కి. బైక్కి ట్రాఫిక్లో ఉండే అడ్వాంటేజ్ నేను మీకు చెప్పకర్లేదు. ఇంకొకటి, ఇది చాలా చీప్. కేవలం మనకి 3 నుంచి 8 రూపాయలు పడుతుంది ఒక కిలోమీటర్కి. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం ఈ యాప్ని ఎలా వాడాలో చూద్దాము. సో గైస్, మీరు ప్లేస్టోర్ని ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ సర్చ్ చేయాల్సిందల్లా ర్యాపిడో అని మీరు టైప్ చేసేయండి. సో మీకు ఇక్కడ ఫస్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది, దాని మీద ట్యాప్ చేసేయండి. సో గైస్, ఇది ర్యాపిడో యాప్. ఇక మీరు చూడొచ్చు ఆల్రెడీ మీకు 1 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. అంటే 10 లక్షల మంది దీన్ని వాడుతున్నారు అండ్ ఇది హైయెస్ట్ రేటెడ్ యాప్. అంటే 4 స్టార్స్ ఉన్నాయి, 15,000 మంది రేట్ చేశారు దీన్ని. సో ఇది 100% జెన్యున్ గైస్ అండ్ మనకి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇక నేను ఇన్స్టాల్ మీద ట్యాప్ చేసేస్తాను. సో గైస్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను యాప్ని ఓపెన్ చేసేస్తాను. సో గైస్, ఇక్కడ కొన్ని లొకేషన్ యాక్సెస్ అలానే ఇంకా వేరే పర్మిషన్స్ అడుగుతుంది, అన్నిటినీ మీరు అలౌ చేసేయండి. సో గైస్, ఇప్పుడు మీకు ఇలాంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. ఇందులో మీరు మీ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్ అన్న ఆప్షన్స్ కనిపిస్తాయి, లేదా పైన ఇంగ్లీష్ ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసి ఉంటుంది. నేను ఇంగ్లీష్నే ఉంచేసి లాగిన్ అన్న బటన్ మీద ప్రెస్ చేసేస్తాను. సో గైస్, ఇప్పుడు మీకు మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో నేను క్విక్గా నా మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేస్తాను. సో గైస్, ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఈ బటన్ మీద ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడు మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది ఆటోమేటిక్గా వచ్చేసి మీకు లాగిన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు మీ జీమెయిల్ అకౌంట్ని ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక అకౌంట్ని చూస్ చేసేసుకుంటాను. సో ఇప్పుడు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను క్విక్గా నా డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసేస్తాను. సో గైస్, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఐ హ్యావ్ ఎ రిఫరల్ కోడ్ అని చూసారు, అక్కడ ట్యాప్ చేసేసి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న రిఫరల్ కోడ్ని ఎంటర్ చేసేయండి. సో అది మీరు ఎంటర్ చేసేసిన తర్వాత మీరు ఇక్కడ మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసేసుకుని నెక్స్ట్ అన్న బటన్ మీద ప్రెస్ చేసేయండి. సో గైస్, అంతే గైస్, మీరు యాప్లోకి లాగిన్ అయిపోయారు. ఇప్పుడు మీరు చూడొచ్చు మన లొకేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. కానీ మీరు ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి డెస్టినేషన్ అని నొక్కేసి, సో ఇప్పుడు నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేసి టైప్ చేసేసి నేను సెలెక్ట్ చేసేసుకుంటాను. సో గైస్, ఇక మీరు చూడొచ్చు మీరు పేమెంట్ చేయడానికి చాలా రకాల మోడ్స్ని వాడుకోవచ్చు. మీరు ర్యాపిడో వ్యాలెట్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో డబ్బులు యాడ్ చేసుకుని దాని ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదా మీరు పేటిఎం ద్వారా కానీ, ఫ్రీచార్జ్ ద్వారా కానీ, లేదా మీరు డైరెక్ట్గా డబ్బులు చేతికిచ్చే మీరు దీంట్లో రైడ్ చేయొచ్చు. సో గైస్, ఇప్పుడు దీన్ని నేను జస్ట్ ట్యాప్ చేసేసి క్లోజ్ చేసేస్తాను. సో గైస్, ఇక మీరు చూడొచ్చు ఇది కేవలం నాకు 100 రూపీస్ చూపిస్తుంది మన మా ఇంటి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. అదే నేను క్యాబ్ బుక్ చేసుకుంటే నాకు 300 రూపీస్ వరకు పడుతుంది జస్ట్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి. సో గైస్, ఇది చాలా చీప్ గైస్. ఇక మీకు కనిపిస్తుంది కదా,
సో గైస్ దాని తర్వాత మీరు ఇక్కడ స్క్రీన్ షాట్లో చూసినట్టుగా మీరు ఇక్కడ రిక్వెస్ట్ ర్యాపిడో అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మీరు ప్రెస్ చేసేగానే మీకు మీ ర్యాపిడో అండ్ రైడ్ అన్నది కన్ఫర్మ్ అయిపోయి మీ రైడ్ అనేది మీ లొకేషన్కి వచ్చేసి మిమ్మల్ని పిక్ చేసేసుకుంటారు అతని బైక్ మీద. అండ్ వాళ్ళు తీసుకెళ్ళి మీరు మీ డెస్టినేషన్లో మిమ్మల్ని డ్రాప్ చేసేసి ఆ పేమెంట్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. గైస్ ప్రాసెస్ మొత్తం రెగ్యులర్గా క్యాబ్ నడిచేదానిలాగే ఉంటుంది, కానీ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది బైక్ ప్లాట్ఫామ్. సో మీరు ఒక్కళ్ళే ఎక్కడికన్నా వెళ్దామనుకున్నా మీ పేరెంట్స్ కాకుండా మీరు ఒక్కళ్ళే ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. మీకు చాలా చీప్ పడుతుంది అండ్ మీరు చాలా ఫాస్ట్గా ఈజీగా వెళ్ళిపోతారు. సో గైస్ ఈ యాప్లో మళ్ళీ ఇంకో కొత్త ఫీచర్ ఉంది, అది ఏంటంటే ఇందులో మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. అంటే ఈ డబ్బుల్ని మీరు ఫ్రీగా ట్రావెల్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు అది ఎలా చేయొచ్చు అంటే మీరు ఇక్కడ కనిపిస్తున్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసేయండి. దానివల్ల మీకు ఇలాంటి ఒక స్క్రీన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫ్రీ రైడ్స్ అని ఉంది కదా, దాని మీద ప్రెస్ చేసేయండి. సో ఇప్పుడు మీరు దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా, మీకు ఒక కోడ్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాపీ చేసేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మీరు మీ ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ఈ యాప్లోకి లాగిన్ అవుతున్నప్పుడు రెఫరల్ కోడ్ సెక్షన్లో ఈ కోడ్ని కనుక పెట్టినట్లయితే మీకు 50 రూపీస్ వస్తుంది, వాళ్ళకి కూడా 50 రూపీస్ వస్తుంది. సో గైస్ ఈ ఫీచర్ని డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రీగా రైడ్స్ని పొందడానికి. అండ్ గైస్ ఇక్కడ మీరు చూడొచ్చు మనం పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళిపోగానే ఇక్కడ మనకి మన పేటిఎంని, మన ఫ్రీచార్జ్ని, మన మోబివికి వ్యాలెట్ని లింక్ చేసుకునే ఆప్షన్స్ చూపిస్తుంది. లేదా మీరు మీ ర్యాపిడో వ్యాలెట్లోకే మీరు డబ్బుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా మీరు క్యాష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని మీరు అన్ని రైడ్స్కి క్యాష్లోనే పేమెంట్ చేసుకోవచ్చు. సో గైస్ నేను మీకు వీడియో నచ్చిందనుకున్నాను, మీకు గంగ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. అండ్ ర్యాపిడోని మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేసాను, మీరు ఆ లింక్ని ఓపెన్ చేసేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసేసి ట్రై చేయండి. మీకు ఈ యాప్ ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి, అలాగే వాళ్ళకు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఫామ్లో రాసి వాళ్ళకి తెలియజేయండి. సో గైస్ ఈ వీడియోకి ఇంతే, నేను మీకు వీడియో నచ్చిందనుకుంటున్నాను, మీకు గనక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.